నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ డెటెక్టివ్స్. అబ్బాయి, ఇవాళ వీడియోకి వచ్చేసరికైతే రియల్మీ GT7 Pro స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపించింది అంటే ఇట్లా ఒక లైక్ అయితే చేయండి. బాయ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు రియల్మీ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నాయి. సో రియల్మీ GT7 Pro ఎక్స్ప్లోర్ ది అన్ఎక్స్ప్లోర్డ్ కింద వేరే ఫీచర్స్ కూడా వచ్చిపోయి. రియల్ వరల్డ్ ఈకోస్ స్క్వేర్ డిస్ప్లే, AI అల్ట్రా క్లీన్ స్నాప్ కెమెరాతో పాటు వస్తున్నాయి. సో మంచి కెమెరా ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. ఫస్ట్ అయితే హైలైట్ చూసుకుందాం అండ్ క్రెడిట్గా రియల్మీ వాళ్ళ వెబ్సైట్కి అనమాట. బాయ్, ఇక్కడ కిందకు వచ్చేసరికి అయితేనేమో పవర్డ్ బై నెక్స్ట్ AI అని పెట్టారు. సో హైలైట్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 3 నానోమీటర్ ఆర్కిటెక్చర్ మీద తయారు చేశారు. LPDDR5X ర్యామ్, UFS 5.0 స్టోరేజ్, మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మెయిన్ యూనిక్నెస్ ఏంటంటే 5800mAh బ్యాటరీ, 120W ఛార్జర్, ఫుల్ డే ఈజీగా వచ్చేస్తుంది అండ్ అండర్ వాటర్ కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇంకా IP69 టాప్ లెవెల్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది. 2 మినిట్స్ దాకా అర్ధ గంట దాకా కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. అల్ట్రా ఫాస్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో పాటు వస్తుంది. రియల్మీ UI 6.0తో పాటు కూడా వస్తుంది. 360° NFC. అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ వేసుకోండి 60,000 అన్న 60,000 అంటే చేసి ఏం చేయలేము. ఇక్కడ ఫస్ట్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది నేను రికార్డ్ చేసే టైంకి అయితే. అండ్ ఫస్ట్ సేల్ వీళ్ళ వెబ్సైట్ వేసుకుంటే 1 డిసెంబర్ మధ్యాహ్నం 12 గంటలకి ఫస్ట్ సేల్ స్టార్ట్ ఎండ్ అవుతుందంట. అండ్ బేస్ వేరియంట్ 12 GB ర్యామ్, 250 GB స్టోరేజ్ బ్యాండ్ చూసుకుంటే 60,000 ఉంది. 16 GB ర్యామ్, 512 GB స్టోరేజ్ బ్యాండ్ చూసుకుంటే 66,000 ఉంది. సో 6,000 ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది అన్నమాట 16 GB ర్యామ్ వేరియంట్కి. తీసుకోవాలంటే భయ్ నేనైతే మోస్ట్లీ వద్దనేసి అయితే అంటాను. బేస్ వేరియంట్ తీసుకోండి మీకు సరిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఎక్కడ కొనుక్కోవచ్చనా, ఈ వెబ్సైట్ కాకుండా అంటే అమెజాన్లో అవైలబుల్ ఉంది భయ్. అమెజాన్లోకి వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ కార్డ్ ఆఫర్స్ అయితే వస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్లో డ్రాబ్యాక్స్ అంటే పెద్దగా నాకు పెద్దగా డ్రాబ్యాక్స్ ఏం అనిపించలేవు. కానీ ఒకటి పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే ప్రైజ్ అనమాట, కొంచెం ఓవర్ ప్రైజ్ అనిపించింది. 50,000 వచ్చిండే బాగుండేది అనిపించింది నాకు, లైక్ 60,000 అంటే కొంచెం ఎక్కువనే. ప్లస్ ఇక్కడ మనకి డిస్కౌంట్స్ ఇస్తారు, కార్డ్ ఆఫర్స్ అవన్నీ ఇస్తారు. ప్లస్ ఇక్కడ 6,000 రూపీస్ ఆఫర్స్ ఉన్నాయి, 3,000 రూపీస్ ఇన్స్టెంట్ బ్యాంక్ కార్డ్ ఆఫర్స్ వస్తున్నాయంట. మిగతా వేరే ఆఫర్స్ అప్లై చేసే అయితే 6,000 దాకా వస్తుంది అంటారు. అదే మనకి 56,000కి రిలీజ్ చేసేసి 50,000కి రిలీజ్ చేసిన మార్కెట్లో నాకు జర బాగుండేది అన్నట్టు అయితే నాకు అనిపించింది అనమాట. అదొకటే మేజర్ ఇష్యూ అనమాట భయ్. మిగతా అయితే నార్మల్, పెద్దగా ఏం ఇష్యూ లేదు. అండ్ ఆబ్వియస్గా ఎప్పటిలాగా చెప్పేది రియల్మీ వాళ్ళ UI వస్తుంది కాబట్టి కొన్ని ప్రీ ఇన్స్టాల్ యాప్స్, కొన్ని బోల్డ్ బెట్స్ ఉంటే అవి డిజేబుల్ చేసేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే UI ఎక్స్పీరియన్స్ ఏదైతుందో మీకు బాగుంటుంది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ ఈ ఆల్టర్నేటివ్స్ లేవా అన్న అంటే జస్ట్ ఈ స్మార్ట్ ఫోన్కి మంచి మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి చూపిస్తాను. ఫస్ట్ చూసుకుంటే IQ నుంచి ఉందన్నమాట. సో IQ 12 5G కూడా ఉంది. ఇది 16 GB ర్యామ్ వేరియంట్. మీకు 12 GB ర్యామ్ వేరియంట్ కూడా చూసుకోవచ్చు, అది ఇంకా తక్కువకి వస్తుంది. 12 GB ర్యామ్ వేరియంట్ 53,000 వస్తుంది, ఇంకా తక్కువకి వస్తుంది. అండ్ ఇది ఎప్పటి నుంచో జర మంచిగానే ఉంది భయ్. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక స్మార్ట్ ఫోన్ చూసుకుంటే షామీ వాళ్ళ నుంచి అనమాట. సో షామీ వాళ్ళది Xiaomi 14 ఉంది. ఇక్కడ 12 GB ర్యామ్, 512 GB స్టోరేజ్ వేరియంట్ ఇక్కడ అయితే అవైలబుల్ ఉంది. ఇలా తక్కువ వేరియంట్ కూడా ఇంకొంచెం తక్కువకి వచ్చి కానీ ప్రస్తుతానికి 50,000 అయితే అవైలబుల్ ఉంది అనమాట. ఇది కూడా మంచి హార్డ్వేర్తో పాటే వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉందన్నమాట దీన్ని రికార్డ్ చేసే టైంకి. ఇవి Motorola Edge 50 Ultra 5G అనమాట. అవి ఇక్కడ ఈ వేరియంట్ చూసుకో 12 GB ర్యామ్, 512 GB స్టోరేజ్ వేరియంట్. ఇక్కడ కొన్ని AIకి సంబంధించిన ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా మంచి ఆఫర్స్తో వస్తుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే యాపిల్ వాళ్ళది అన్నమాట. సో యాపిల్ వాళ్ళది iPhone 15 కూడా ఉంది. సో మోస్ట్లీ ఒకవేళ మీ దగ్గర యాపిల్ ఫోన్ లేకపోతే ఇది మన గుడ్ కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట యాపిల్ వాళ్ళది iPhone 15. లేదు అంటే ఇట్లా మీరు నా ఒపీనియన్లో పోయి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా, అవన్నీ చెక్ చేసుకొని పర్చేజ్ చేసుకోమని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాం. ఓవరాల్ వీడియో యూస్ఫుల్ అయితే ఇట్లా ఒక షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మీరు నా ఒపీనియన్ విన్నారు అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్స్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ కూడా మీకు చూపించినవి, రెండు యూస్ఫుల్ అయినాయి, మంచిగా అనిపించినాయి అంటే ఒక లైక్
అండ్ ఆల్సో షేర్ అయితే పక్కా చేయండి. అండ్ మీరు ఏ ఫోన్ తీసుకుంటారు, ఏ ఫోన్ కొంటారు అనేసి కింద కామెంట్ కూడా చేయండి. వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.